నమస్తే అండి. మరి ప్రస్తుతం రాష్ట్రంలో చూసాము పెన్షన్ల పంపిణీ కార్యక్రమం అనేది, ఎలా అనిపించింది? అసలు చంద్రబాబు నాయుడు స్వయంగా ఇంటికి వెళ్ళి ఇవ్వడం కూడా చూసా ఉంటారు, ఎలా అనిపిస్తుంది? అస్సలు నాకు ఒళ్ళు గరపడుస్తుంది. అసలు నా కని ఇవన్నీ వెరగనట్టు రీతిలో ఒక సీఎం వచ్చి ఒక దళితుల ఇంట్లో కూర్చొని ఒక నులక మంచం మీద కూర్చొని ఆ ఇంట్లో టీ తాగి చేశాడంటే నాకు ఒక తెలిసి, మామూలుగా అంటే నాకు ఒక తెలిసిన నుంచి కూడా నేను ఏ సీఎం చూడలే. ఇందిరాగాంధీ అయ్యమ్మ నుంచి కానీ, మామూలుగా అంతకుముందు ఎన్టీఆర్ అప్పుడు కానీ, అసలు ఎన్టీఆర్ అసలు ఇది పింఛన్ల పథకాలు పెట్టింది ఎన్టీఆర్. ఎన్టీఆర్ వచ్చాక చంద్రబాబు నాయుడు పెట్టాడు. చంద్రబాబు నాయుడు చూసి ఈ ఇది రాజశేఖర్ రెడ్డి పెట్టాడు. రాజశేఖర్ రెడ్డి ఎంత పెట్టాడు? 30,000 అది 50 రూపాయలు పెట్టాడు. 50 రూపాయల నుంచి 70 రూపాయలు చేశాడు. ఆ 70 రూపాయల నుంచి 10 రూపాయలు పెంచాక చంద్రబాబు నాయుడు వచ్చాక 2014లో 80 రూపాయలు పింఛన్ని 1,000 రూపాయలు చేశాడు. 1,000 రూపాయలు పింఛన్ని 2,000 చేశాడు దిగబాబులకి. ఆ 1,000 రూపాయలు పింఛను కూడా మళ్ళీ నెక్స్ట్ 2019లో నేను 3,000 ఇస్తానన్నాడు. 3,000 ఇస్తానన్న చంద్రబాబు నాయుడు ఈ జగన్మోహన్ రెడ్డి వచ్చాక 3,000ది 2,500 నేను పెంచుకుంటూ పోతానన్నాడు. పెంచుకుంటూ పోతానని సంవత్సరానికి 250 రూపాయలు పెంచాడు. లాస్ట్ 2014లో 2024కి మామూలుగా దిగిపోయేలకు 3,000 చేశాడు. అదే 3,000 చంద్రబాబు నాయుడు నేను 1,000 రూపాయలు చేసి 4,000 ఇస్తానన్నాడు. ఆ 4,000 కూడా ఏప్రిల్ మే జూన్లో కూడా ఆ 3,000 కూడా కలిపి 7,000 ఇచ్చాడు. అసలు సీఎం అంటే రిజన్ ఉన్న నాయకుడు. మామూలుగా ఏదైనా రాష్ట్రాన్ని అభివృద్ధి కానీ ప్రజలు కానీ ప్రజలందరూ కూడా బేదరికం అనేది లేకుండా నిమోలు చేయాలని చెప్పేసి చంద్రబాబు నాయుడు ముందుకొచ్చాడు. ఇలాంటి నాయకుడు కావాలని అందరం కూడా, ప్రజలందరూ కూడా, పెద్దలు ముసలోళ్ళు కానీ, యూత్ కానీ, వితంతులు కానీ, ఒంటరి మహిళలు కానీ, ఎవరైనా సరే మామూలుగా ఇలాంటి నాయకుడిని మేము ఎక్కడా చూడలేదు. పింఛన్ తీసుకోవాలంటే ఎంతో అవస్థపడేవాళ్ళమే. అన్నీ మాయ మాటలు మాయమా చెప్పి మామూలుగా పింఛన్ ఇచ్చాడనే కానీ మామూలుగా కుడి చేతితో ఇచ్చి ఎడమ చేతితో తీసుకున్నాడు. ఇవాళ చంద్రబాబు నాయుడు ఇంకా కూడా రేపు ముందు కూడా మామూలుగా ఏవైతే మామూలుగా పథకాలు ఉన్నాయి అవి కూడా అన్నీ తీసుకొస్తాము. ఇక్కడ గతంలో వాలంటీర్లను అడ్డుకున్నాడు చంద్రబాబు నాయుడు పింఛన్లు ఇవ్వకపోవడం వల్ల. ఎంతోమంది వృద్ధులు చనిపోయారు, 30 మంది దాకా చంద్రబాబు నాయుడు కారణమయ్యాడు వాళ్ళ చావులకి అని చెప్పి ఇలాంటి ఆరోపణలు చేశారు. వాలంటీర్లు లేకపోతే పింఛన్లు ఇవ్వలేరు మీరు అని చెప్పేసి కూడా చాలా ఆరోపణలు చేశారు కదా, ఇప్పుడు ఎలా అనిపించింది? ఇప్పుడు ఒకటండి, వాలంటీర్లు లేకపోతే పనులు చేయలేదంటే ఇన్ని సంవత్సరాల నుంచి పింఛన్లు ఇవ్వలేదా, పనులు అవ్వలేదా? ఈ వాలంటీర్లు ఎందుకు పెట్టుకున్నాడు జగన్మోహన్ రెడ్డి? జగన్మోహన్ రెడ్డికి ఎక్కడెక్కడ ఏమున్నాయి, ఎవరెవరు ఏంటి అనేది వాళ్ళ ఆ ఫ్యామిలీలో గ్రూపులు లాగడానికి చేయటానికి వాలంటీర్లు పెట్టుకున్నాడు. జగన్మోహన్ రెడ్డికి పనిచేయటానికి పెట్టుకున్నాను కానీ ప్రజలకు కానీ ప్రభుత్వానికి పనిచేయటానికి పెట్టుకోలే. అది ఇవాళ నేను చెప్పినా ఒకటి, ఇంకొకరు చెప్పినా ఒకటే, అది నగ్న సత్యం. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి ప్రజల కోసం ప్రజల మీద ప్రేమతో పెట్టుకోలేదు. జగన్మోహన్ రెడ్డి పనికి జగన్మోహన్ రెడ్డి ఎక్కడెక్కడ భూములు ఉన్నాయి, ఎక్కడెక్కడ ఎవరు ఇది ఉన్నాయని, ఎవరెవరు ఏంటని అనేది ఇప్పుడు ఎవరన్నా ఒక చేసుకోలేని వాళ్ళు ఉంటారు. వాళ్ళకి సొంత ఇల్లు ఉంటుంది, వాళ్ళకి ఏం ఆధారం ఉండదు. వాళ్ళకి పింఛన్ ఉంది, కరెంటు బిల్లు వచ్చిందని చెప్పి వాళ్ళ పింఛన్లు బీకేసేసారు. వాళ్ళ పింఛన్లు బిగేసేసారు. కొడుకు జాబ్ చేస్తున్నాడు, తల్లిదండ్రులకి పింఛన్లు లేకుండా పీకేయించేసావు. ఇది ఏదైనా సెంట్ భూమి ఉందనుకో అది పీకేసేసావు. 4 ఎకరాల పొలం ఉందనుకో పీకేసేసావు. ఇదే చంద్రబాబు నాయుడు ఏమంటున్నాడు, 4 ఎకరాలు ఉంటే వాళ్ళకి ఏం దాంతోనే జరగదు కదా, వాళ్ళకి ఒక ఉపాధి కావాలి కదా, ఆ 4 ఎకరాలు వేసుకున్నా కానీ అది పంట వచ్చుద్దో రాదో అని నిన్న చంద్రబాబు నాయుడు గారు కానీ ఇది పవన్ కళ్యాణ్ గారు కానీ వాళ్ళిద్దరూ నాయకులు, ఇప్పుడు ముఖ్యమంత్రి ఉపముఖ్యమంత్రి ఇలాంటి నాయకులు మనకి ఈ రాష్ట్రానికి చాలా చాలా ముఖ్యం కావాలి. ఇదే పరిపాలన వీళ్ళు కొనసాగిస్తారు. వీళ్ళు గెలిచిన దగ్గర నుంచి కూడా దాడులు ఎక్కువ అయ్యాయి రాష్ట్రంలో అని చెప్పేసి ఈరోజు మంత్రి బొత్స గారు, మాజీ మంత్రి బొత్స గారు కానీ వీళ్ళు వైసీపీ నాయకులు అందరూ కూడా ఆరోపణలు చేస్తున్నారు. టీడీపీ దాడులు చేస్తుంది మా కార్యకర్తల మీద, నాయకుల మీద అని చెప్పి ఏం చెప్తారు? కార్యకర్తల మీద దాడులు చేస్తున్నారంటే కార్యకర్తలు మేము చేస్తున్నారా, నాయకులు మేము చేస్తున్నారా? మీరు ఆ రోజు ప్రజాయేదికి పడగొట్టినప్పుడు మీరు మీ నాయకుడే కదా పడగొట్టేసింది. మరి మంగళగిరి కార్యాలయంలో అది రౌడీలను పెట్టి దవసం చేశారు. అది గన్నవరంలో దవసం చేశారు. మరి బోండమ్మ గారు మామూలుగా ఇది ఇక్కడికి వెళ్తుంటే మరి మీరు కారులో కొయ్యిలు పెట్టేసి ఆ రోజు కానీ టైం బాగుండబట్టి బోండమ్మ గారు బయటకు బయట వచ్చాడు కానీ
ఆ రోజు ఎలా చేశారు అవన్నీ కదా. మరి పట్టం మీద మీరు ఎన్ని దాడులు చేపించారు, ఎంతమంది కార్యకర్తలను చంపేసి మామూలుగా చేశారు, ఇవన్నీ మరి మా ఎంతమంది మహిళల్ని అసలు చండాలంగా మాట్లాడి ఎంతో ఇది చేశారు. మరి ఇప్పుడు అవన్నీ ప్రతీకారం తీసుకుంటావు. ఇప్పుడు నువ్వు తప్పు చేయకుండానే నిన్ను ఏదన్నా విమర్శించి పరిపాలన ఇలా బాగలేదని అన్నందుకే నువ్వు ఇన్ని అరాస్కాలు చేసి ఇంతమందిని చేసావు, ఇంతమందిని చంపించావు, ఇంతమందిని కొట్టి పోలీస్ స్టేషన్లో పెట్టావు. మరి డాక్టర్ సుధాకర్ని ఎందుకు చంపించావు? మెంటల్ ఇప్పుడు ఒక డాక్టరు 10 మందికి ఉపయోగపడే డాక్టర్, 10 మందిని బతికిచ్చే డాక్టరు, డాక్టర్నే నువ్వు మెంటల్ వచ్చింది పిచ్చి హాస్పిటల్కి వేసి నడి రోడ్డు మీద చంపించావంటే ఇవన్నీ నేను కూడా చెప్తున్నా కదా, ఇవ్వాలని అంతకంత తీర్చుకోవాలని నేను కూడా కోరుకుంటున్నా. బొత్స ఇవాళ అంత సానుభూతి పలుకుతున్నాడే, వీళ్ళు రెవడీజన్ చేశారు, వైసీపీ నాయకుడు రెవడీజన్ చేశారా? ఇప్పుడు ఋషికొండ ఏంటి, ఎన్ని ప్యాలెస్లు కట్టుకున్నావు? చంద్రబాబు నాయుడికి ఇల్లు లేదాను. చంద్రబాబు నాయుడు ఇల్లు ఎందుకు లేదు? ప్రజలు నాకు ఒక ఇల్లు చాలనుకున్నాడు, నాకు ఇన్నెళ్ళలో నేను ఇన్నెళ్ళలో ఉన్నాను అన్నాడు. నువ్వు నా ఊరికి ఒక ఇల్లు ప్యాలెస్ కట్టుకున్నావు, రాష్ట్రానికి ఒక ప్యాలెస్ కట్టుకున్నావు. మరి చంద్రబాబు నాయుడు రాష్ట్రం గురించి ప్రజల గురించి ఆలోచించావు కానీ నువ్వు నీ పిల్లల గురించి నీ పిల్లల గురించి నీ గురించి ఆలోచి